హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు మనకు ఏపీ గ్రామ అదేవిధంగా వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి మేజర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కేవలం 150 మార్కులతోటి దాదాపుగా 130,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ యొక్క బేసిక్ పే వచ్చేసి 15,000 దాకా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఈ యొక్క ఓఎంఆర్ బేస్డ్ జరగబెట్టేటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి 2 మెయిన్ సిలబస్ ప్యాటర్న్స్ అనేవి డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అభిక్లో కలిపే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ ఇట్ లైక్ బటన్ ఎక్కడ మీ ఛానల్ అండ్ యొక్క పోస్టులను కూడా పర్సన్కి వచ్చేటటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని యొక్క పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. సో 150 మార్క్స్కి ఓఎంఆర్ బేస్ పైన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో ఎగ్జామ్ టైం వచ్చేసి 2.5 అవర్స్, అంటే మనకు 150 మినిట్స్లో 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకు 4 to 5 డేస్లో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంటుంది. 130,000 గ్రామ సచివాలయం, అదేవిధంగా వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించి ఇండివిజువల్గా నోటిఫికేషన్ ఇచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇండివిజువల్గా అయితే ఎగ్జామ్ పెడతారని అయితే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే అన్నిటికీ కామన్గా ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలని అందరూ కూడా డిసైడ్ అవ్వడం జరిగింది. వివిధ శాఖలతో దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేటటువంటి డిపార్ట్మెంట్ అనేది రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా కంబైన్డ్ అయ్యి, సో వీళ్ళందరూ కంబైన్డ్గా ఒక 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్స్ అని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క 130,000 ఉద్యోగాలకు దాదాపుగా 20 లక్షల మంది అయితే అప్లై చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 20 లక్షల మంది అప్లై చేస్తున్నారంటే ఇంతమందికి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలని అన్నట్లయితే అంత హెవీ కంప్యూటర్ సిస్టమ్స్ అనేవి మనకు అంత అవైలబిలిటీలో లేవు. అంటే మనకు ప్రతి జిల్లాలో కూడా అట్లీస్ట్ మినిమం టు మినిమం 5,000 నుంచి 10,000 దాకా కంప్యూటర్లు కావాలి. సో అన్ని కంప్యూటర్ మనకి అవైలబిలిటీలో లేవు కాబట్టి ఓఎంఆర్ బేస్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన యొక్క విఆర్ఓ పేపర్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా దీన్ని కూడా డిసైడ్ చేయడం జరిగింది. సో 75 మార్క్స్కి సంబంధించి మనకు జనరల్ నాలెడ్జ్ వస్తుంది అండ్ రిమైనింగ్ 75 సంబంధించి మీ యొక్క అకాడమిక్ బేస్ పైన ఉండడం జరుగుతుంది. అంటే మీ యొక్క బీటెక్ స్ట్రీమ్ అనుకోండి, ఈ బీటెక్ బేస్ పైన ఉంటుంది. డిగ్రీ అయితే డిగ్రీ స్ట్రీమ్ పైన ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంటర్ అయితే ఇంటర్ స్ట్రీమ్ పైన ఉంటుంది. అంటే జనరల్ డిగ్రీ అయితేనే మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది, లేదా మనకి ఇక్కడ స్పెషలైజేషన్ కేటగిరీ అంటే మనకి యొక్క సర్వేయర్స్ కానీ అలాంటి డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి మాత్రం యొక్క సపరేట్ ఉంటుంది. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శికి సంబంధించి గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి టాపిక్ అనేది దీంట్లో ఇన్బిల్ట్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది, 18 నుంచి 42 ఇయర్స్ దాకా. అయితే ఇక్కడ మనకు పోస్ట్ని వేరీ చేసుకుని ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే కొన్నిటికి 18 నుంచి 20 ఇయర్ దాకా ఉండొచ్చు, కొన్నిటికి 18 నుంచి 42 దాకా ఉండొచ్చు. అదేవిధంగా మనకి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి మనకి 3 ఇయర్స్ అయితే వర్తించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క 150 మార్క్స్లో మనకు వార్డు సచివాలయాలకు సంబంధించి, ఈ వార్డు సచివాలయాలకు సంబంధించి 150 మార్క్స్లలో 50 మార్క్స్ అనేవి మనకి యొక్క వ్యక్తిత్వ వికాసానికి, అదేవిధంగా 50 మార్కులు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి, అదేవిధంగా రిమైనింగ్ 50 అనేవి ఎవరైతే యొక్క ఇంజనీరింగ్ కానీ అదే స్పెషలైజేషన్ క్యాటర్లో ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకు వ్యక్తిత్వ వికాసం సంబంధించి 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ సంబంధించి 50 మార్కులు, అదేవిధంగా స్పెషలైజేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి 50 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళకు కూడా 150 మార్క్స్కి మనకు 150 మినిట్స్లో 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు 2 ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో 15,000 మాత్రం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని వీళ్ళ యొక్క పోస్ట్ కేటగిరీని బట్టి వీళ్ళకు ఎక్కువ అమౌంట్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకు ఆల్రెడీ ఇప్పుడు ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి గమనిద్దాం. అండ్ వార్డు కార్యదర్శికి సంబంధించి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్, మనకు కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, దానిలోంచి మీరు ఎంఎస్ ఆఫీస్ సంబంధించి 1 మంత్ కోచింగ్ ఉంటుంది. 1 మంత్ కోచింగ్ అయిపోయిన తర్వాత మీకు 500 రూపీస్ కనుక మీరు ఎక్కువ పేమెంట్ చేసినట్లయితే మీకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇస్తుంది. సో ఆ యొక్క ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ మాత్రం దీంట్లో మనకు యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వార్డు మౌలిక వసతులకు సంబంధించినటువంటి కార్యదర్శికి సంబంధించి బీఈ కానీ బీటెక్లో సివిల్ చేసిన వాళ్ళ అర్హులు, అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ సంబంధించి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అనేది ఒకటి కావాల్సి ఉంటుంది. సో మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా మాకు హయ్యర్ లెవెల్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క సర్టిఫికేట్ యూటిలైజ్ అవ్వాలని అంటే వాళ్ళు ఒక 500 తీసుకుని వాళ్ళు ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి వాళ్ళు ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ అయితే మనకు ఆల్ ఓవర్ ద వరల్డ్లో కూడా యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వార్డు ఇంధన కార్యదర్శికి సంబంధించి మనకు బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. అయితే మనకి ఇక్కడ స్ట్రీమ్ అనేది మెన్షన్ చేయలేదు, బట్ ఏఎంఈ సంబంధించి మాత్రం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళకు కూడా కంప్యూటర్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ శానిటరీ కార్యదర్శికి సంబంధించి ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ కానీ సైన్స్లో గ్రాడ్యుయేట్ అంటే బీఎస్సీ కానీ బీజెడ్సీ కానీ చేసిన వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్లో కూడా సర్టిఫికేట్ ఉండాలి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పట్టణ సచివాలయాలు లేదా వార్డు సచివాలయాల్లో ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి
ఎవరైతే ఫస్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళంతా కూడా మీ యొక్క నియర్ బై కంప్యూటర్ సెంటర్స్లలో కానీ మీరు వెంటనే వెళ్ళేసి ఎంఎస్ ఆఫీస్ సంబంధించి కోర్స్ అనేది నేర్చుకోండి. లేదా మీకు ఆల్రెడీ ఎంఎస్ ఆఫీస్ బేస్ పైన ఐడియా ఉన్నట్లయితే ఆ 500 సర్టిఫికేట్ అని మీరు తీసుకోండి. ఈ యొక్క సర్టిఫికేట్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందో తెలియదు, సో నేను తీసుకున్నప్పుడు 500 ఉంటే ఇప్పుడు అది ఎంత మారిందో తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ యొక్క సర్టిఫికేట్ అని ఉంటే మీరు వెంటనే అప్లై చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ అటాచ్ చేసేసినట్లయితే సరిపోతుంది. ఎందుకంటే మనకు 4 to 5 డేస్లో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఇంత తక్కువ టైంలో మీకు ఆ సర్టిఫికేట్స్ రావాలంటే కొంచెం డిలే అవుతుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీ యొక్క వర్క్ని కంప్లీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆరోగ్య కార్యదర్శికి సంబంధించి డిగ్రీ పాస్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి. విద్యా కార్యదర్శి అంటే మనకు డిగ్రీ ప్లస్ బీఈడి అనే చేసి ఉండాలి, లేదా ఎంఈడి అనే చేసి ఉండాలి, ఎంఈ ఎడ్యుకేషన్ అనే చేసి ఉండాలి. సో దీంట్లో ఏదైనా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైనా ఒక స్పెషలైజేషన్ కోర్స్ చేసిన వాళ్ళు అర్హులు. దాంతోపాటు డిగ్రీ బేస్ అయితే అకాడమిక్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్లానింగ్ కార్యదర్శికి సంబంధించి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిగ్రీ కానీ బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. లేదా ఎవరైతే ఆర్కిటెక్చర్ చేసి ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్కి మనకు డిగ్రీ అయితే అర్హత పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికేట్ ఉండాలి. సర్వే చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మహిళా కార్యదర్శి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ లా అంటే లా చేసిన వాళ్ళ అర్హులు ఎల్ఎల్బీ కానీ ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి సంబంధించి డిగ్రీ ఇన్ సోషల్ వర్క్స్ చేసిన వాళ్ళ అర్హులు అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇక్కడ వార్డు సచివాలయాలకు సంబంధించి ఎంఎస్ ఆఫీస్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే మీరు కలెక్ట్ చేసినటువంటి టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు సిస్టమ్లో ఎంటర్ చేసేసి ఆ యొక్క సర్వర్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీ యొక్క మేజర్ వర్క్ కాబట్టి మీకు కంప్యూటర్ అనేది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అని డిస్కస్ చేసినట్లయితే పంచాయతీ కార్యదర్శికి ఏదైనా డిగ్రీ అయినా పర్వాలేదు, యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ అసిస్టెంట్కి మాత్రం డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సర్వేయింగ్ అసిస్టెంట్ మాత్రం డిప్లొమా ఇన్ సర్వేయింగ్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా ఏఎన్ఎంకి మాత్రం ఎస్ఎస్సి సర్టిఫికేట్తో పాటు మీ యొక్క ఎస్ఎస్సి మీ యొక్క 10th క్లాస్తో పాటు హెల్త్ వర్కర్స్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అదే ఏఎన్ఎం కోర్స్ ఉంటుంది, లేదా ఎంపీహెచ్ కోర్స్ అనేది చేసి ఉండాలి. వెటర్నరీకి లేదా ఫిషనరీ అసిస్టెంట్కి సంబంధించి డిప్లొమాలో వెటర్నరీ కోర్స్ కానీ ఫిషనరీ కోర్స్ అనేది చేసి ఉండాలి. అండ్ మహిళల సంరక్షణ అధికారికి సంబంధించి డిగ్రీతో పాటు కంప్యూటర్ అవగాహన ఉండాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్లో మనకు సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి డిప్లొమా కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళ అర్హులు. ఎలక్ట్రికల్ లైన్మెంట్ సంబంధించి ఐటీఐ ఎలక్ట్రికల్ కానీ ఇంటర్ వొకేషనల్ బేస్ పైన ఆ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళైనా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ ఎంపీఈఓ బేస్ పైన బీఎస్సీ అగ్రికల్చర్ కానీ బీటెక్ అగ్రికల్చర్ కానీ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కానీ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా హార్టికల్చర్ వాళ్ళైనా కూడా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. డిజిటల్ అసిస్టెంట్ అనే కంప్యూటర్ డిప్లొమా చేసి ఉండాలి, లేదా కంప్యూటర్లో డిగ్రీ చేసి ఉండాలి. అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్లో మనకు ఇంటర్మీడియట్ అండ్ స్పెషల్ కేటగిరీ బేస్ పని యొక్క పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. లేదా మనకు జనరల్ ఇంటర్మీడియట్ అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, అదేవిధంగా ఎంఈసీ వీళ్ళు ఎవరినైనా కూడా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి యొక్క 21 కేటగిరీలో ఉండేటటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఎవరైతే ఒక వార్డుకు సచివాలయాలకు అప్లై చేయాలనుకున్నారో వాళ్ళంతా ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అనేది గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మనకి ఇచ్చినటువంటి యొక్క 150 మార్క్స్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ టాపిక్స్ అనేవి మన ఛానల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యగానే మన ఛానల్లో వెంటనే ఆ యొక్క క్లాస్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క గ్రామ అండ్ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియో మరికొన్ని డేట్ తగ్గుతాం. అప్పుడు స్టేట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ప్లీజ్ షేర్ యువర్ వన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారా, మీరు ఆర్ఆర్బీ జేఈకి ప్రిపేర్ అవుతున్నారా, ఆర్ఆర్సీ సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అని మీకు తెలుస్తలేదా, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ క్లారిఫైస్ మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పారామెడికల్ అండ్ ఆర్ఆర్సీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తోటి, ప్రిపరేషన్ స్ట్రాటజీ తోటి, అదేవిధంగా టైం టేబుల్స్ తోటి అండ్ టెన్నిట్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ తోటి మన ఛానల్లో వీటన్నిటి ఒక డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మన ఛానల్లోకి వెళ్ళగానే ఈ విధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ పారామెడికల్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లు డైరెక్ట్ ఈ యొక్క ప్లేలిస్ట్ లో ఉన్నటువంటి వీడియోస్ అని ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్లేలిస్ట్ లో హైలైట్ గా మనకు అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్సీ జేఈకి సంబంధించి అండ్ ఎస్ఎస్సి జేఈకి సంబంధించి Top 8 ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం స్టాండర్డ్ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళ కోసం Top 12 స్టాండర్డ్ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం స్పెషల్గా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, దాంతోపాటు మీకు స్టేషన్ మాస్టర్ సంబంధించి, గూడ్స్ గార్డ్ సంబంధించి, అదేవిధంగా వివిధ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ తోటి మన ఛానల్లో ఆ యొక్క ప్లేలిస్ట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఆర్ఆర్బీ జేఈకి సంబంధించినటువంటి మెకానికల్ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకు ఆర్ఆర్బీ జేఈకి సంబంధించినటువంటి పూర్తి ప్లాన్ తోటి ఒక ప్లేలిస్ట్ అనేది ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు 46 వీడియోస్ అనేవి ఉండడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మీరు
అర్థమెటిక్ సంబంధించి ఇక్కడ కొత్త ప్లేలిస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి మీ యొక్క ప్రిపరేషన్ అన్నిటి కలుపుకొని దాదాపుగా 100కు పైగా వీడియోస్ తోటి 128 వీడియోస్ తోటి ఇక్కడ ఆర్ఆర్బి రైల్వే సంబంధించినటువంటి ఈ యొక్క ప్లేలిస్ట్ ఉంది. దీంట్లో మీకు కావాల్సినటువంటి ఫుల్ డీటెయిల్స్ దొరుకుతాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి మీకు జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా ఈ యొక్క ప్లేలిస్ట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ వీటన్నిటితోటి మీకు ఆర్ఆర్బీలో ఖచ్చితంగా జాబ్ అనేది రావడం జరుగుతుంది. దీంతోపాటు మా యొక్క ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడం ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రేటుతో కలుద్దాం. అప్పుడు స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మన ఛానల్లో ఉన్నటువంటి యొక్క ప్లేలిస్ట్ అన్ని కూడా చూడండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. అండ్ నేను మీకు ఆల్వేస్ అవైలబిలిటీలో ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రేటుతో కలుద్దాం. అప్పుడు స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.